అందరికీ నమస్కారం. నేను తిరుమారెడ్డి ప్రసాదరావుని, శ్రీకాకుళం జిల్లా మిలియాపుట్టి మండలం చంపాపురం గ్రామానికి సంబంధించిన వ్యక్తిని, శ్రీకాకుళం జేఏసి యొక్క అధ్యక్షుణ్ణి. శ్రీకాకుళం జిల్లాలో గతంలో కడజాడ గ్రామానికి సంబంధించిన హనుమంత్ చంద్రశేఖర్ ఒక డ్రేసన్ డీలర్, ఏ విధంగా దుష్ప్రచారం చేసి ప్రభుత్వం మీద నాచినమైన రైస్ కావాలని దుష్ప్రచారం చేసి ప్రభుత్వం ఇరకట్టడం ప్రతి ప్రయత్నం చేశారు. ఆయనకి మన శ్రీకాకుళం జిల్లాలో అధికారులు చాలా అండదండలు అందించి మాజీ ఎమ్మెల్యే కలవటి వెంకటరమణ, కింజరపు అచ్చెన్నాయుడు, మళ్ళీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అండదండలతో ఆయన ఈ తప్పించుకొని తిరుగుతున్నాడు. కానీ ప్రభుత్వం ఆయన చర్యలు తీసుకున్నా కూడా హైకోర్టుకి వెళ్ళి ఆయన ఒక స్టే తీసుకొని రావడం జరిగింది. కానీ ఆయన నిజంగా ఏ విధంగా రైస్ని అని దుష్ప్రచారం చేస్తే నాకొచ్చే లాభం ఎలా నష్టపోతానని ప్రభుత్వాన్ని దుర్దృష్టం కావాలని కూడా ఒక దురసుతో ఆయన కావాలనుకొని విపరీతంగా ఆయన 150 మంది, ఒక కడజార గ్రామంలో సుమారు 2000 జనాభా ఉన్న గ్రామంలో 150 మంది చనిపోయిన వాళ్ళు, ఒక రికార్డ్స్కి సంబంధించిన ఈ చనిపోయిన వాళ్ళ రికార్డ్స్ ఇవన్నీ ఆర్టీఏతో నేను సేకరించడం జరిగింది. ఇవన్నీ చనిపోయిన వాళ్ళ పేర్లతో అనాధికారికంగా రైస్ తీసుకుంటున్నాడు. ఆ గ్రామంలో చాలామందికి కూడా లబ్ధిదారులకి మీకు రేషన్ మీకు రావట్లేదని చెప్పి మీకు ఆపేసామని, ప్రభుత్వం రికార్డులకు సబ్మిట్ చేసామని చెప్పి కావాలని అని ఆపకుండా కొన్ని దశాబ్దాలుగా ఈయన తింటున్నారు. ఇవన్నీ బయటికి వస్తాయి. వాలంటరీ వ్యవస్థ రాగానా వైఎస్ఆర్సీపీ ఇప్పుడు వాలంటరీ వ్యవస్థన గ్రామ స్థాయి నుంచి ముఖ్యమంత్రి గారు గ్రామ స్థాయి నుంచి అవినీతిని అరికడతాను, కరప్షన్ అరికడతానని చెప్పి ఇది నిజంగా జరుగుతుంది. వాలంటరీ వ్యవస్థ వచ్చి రాగానా ఒక డీలర్ యొక్క 100 కోట్ల రూపాయలు ఆయన ఏ విధంగా దోచుకుంటున్నారో, 1000 కోట్ల రూపాయలు, అవన్నీ కూడా నేను సాక్ష్యాధారాలతో ఈ మీడియా ముఖంగా నేను చెప్తున్నాను. కానీ ఇవే కాక ఆయన ఒక గతంలో టీడీపీ గవర్నమెంట్ ఉండేటప్పుడు ఏ విధంగా ఆయన ఒక డీలర్గా ఉండి ఆ గ్రామంలో సుమారు 9.5 ఎకరాలకు సంబంధించిన ఫేక్ డాక్యుమెంట్ సృష్టించుకొని సిండికేటెడ్ బ్యాంకు గొప్పులి సంబంధించిన, మిలియాపుట్టి ప్రాంతానికి సంబంధించిన గొప్పులి బ్యాంకులో ఆయన సుమారు 3.5 లక్షల రూపాయలు లోన్ తీసుకున్నారు. అవే కాకుండా 3-4 సంబంధించిన ఆర్టీఏ రికార్డ్స్, ఇవన్నీ పాస్బుక్లు ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్కి తెలియకుంటేనే ఇవన్నీ పాస్బుక్లన్నీ కూడా తయారు చేసుకొని సర్వే నెంబర్లు, ఫేక్ సర్వే నెంబర్ సృష్టించుకొని సుమారు వాళ్ళ మిసెస్ పేరు మీద, అతని పేరు మీద సుమారు 3 పాస్బుక్ల మీద లోన్ తీసుకోవడం జరిగింది. అవే కాక ఈ రుణమాఫీ కింద కూడా రుణమాఫీ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక అధికారులు తెలియకుండా జరుగుతున్నాయా? ప్రభుత్వం అధికారులకి ఇవన్నీ తెలియవా? ఇవన్నీ కూడా ఒక డీలర్కి ఇవన్నీ కూడా ఏ విధంగా అక్రమంగా సంపాదించాడు? ఇవన్నీ ఏ విధంగా ఒక డీలర్కి ఇంతమంది సహకరిస్తుంటే, డీలరు 1000 లక్షల రూపాయలు ఈ విధంగా ప్రభుత్వానికి మోసం చేస్తూ, బ్యాంకులకు మోసం చేస్తూ, ఆ గ్రామస్తులకు మోసం చేస్తూ దోచుకుంటున్నారు. ఇవే కాక అదే గ్రామానికి సంబంధించిన 3.62 ఎకరాలకు సంబంధించిన ఒక, మీరు ఇప్పుడు కూడా వెబ్సైట్లో చెక్ చేయొచ్చు, ఒక పట్టా పాస్బుక్ సంబంధించిన ఆ బుక్ల ద్వారా ఒక కొండని కబ్జా చేసుకొని ఆ గ్రామానికి సంబంధించిన గోకనపురంకి సంబంధించిన ఒక కొండను కబ్జా చేసుకొని ఆయన రికార్డులతో లోన్లు తీసుకొని, సబ్సిడీకి సంబంధించిన ట్రాక్టర్ లోన్లు, మార్టగేజ్ లోన్లు, ఇవన్నీ కూడా ప్రభుత్వం తెలియజేయడం జరుగుతున్నాయి. నేను ఇవన్నీ కూడా మీకు మంత్రి గారు, నాన్నగారికి ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా స్పందన లేదు. ప్రభుత్వం, శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన అధికారులందరూ కూడా ఈయన మీద ఎంక్వైరీ చేయాలి. నిజంగా ఈయనకి అండదండలుగా ఉండి ఆయనకి పట్టించుకోకుండా ఎందుకు వదిలేస్తున్నారో నాకు తెలియట్లేదు. కావాలని కూడా ఆయన మీద ఉన్న ఆయనకి ఉన్న నుసుగేంటో నాకు తెలియట్లేదు. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు అండ్ కలవటి వెంకటరమణ, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే, వీళ్ళిద్దరూ కూడా అండదండలుగా ఉండి, రామ్మోహన్ నాయుడు కూడా ఇంకా అండదండలుగా ఉండి, ఈయన ఇప్పటి వరకు కూడా 100 లక్షల రూపాయలు ప్రభుత్వానికి సంబంధించి మోసం చేస్తూ, ప్రభుత్వానికి సంబంధించిన గవర్నమెంట్ ల్యాండ్లోనే పాస్బుక్లు తయారు చేసుకుని ఈ విధంగా ప్రభుత్వానికి సంబంధించిన ల్యాండ్ నుంచి లోన్లు పొందడం జరిగింది. తిత్లీ తుఫానుకు సంబంధించిన తిత్లీ పరిహారం కూడా ఈ కొండ ప్రాంతంలో ఈయన పాస్బుక్లు సంపాదించుకొని ఆయనకు సంబంధించిన రికార్డ్స్ ఇవన్నీ తీసుకొని లోన్ తీసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత ప్రభుత్వానికి సంబంధించిన సబ్సిడీలు అన్నీ కూడా పొందడం జరుగుతుంది. ఇవాళ నిజంగా ప్రతిష్టాపంగా జగన్మోహన్ రెడ్డి గారు మనకి రైతుకు సంబంధించిన ఈ 12,000 13,500 రూపాయలు ఆయన రైతు భరోసాకి అందిస్తున్నారు, అవి కూడా ఈయన ఖాతాలోకి జమ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వం వెంటనే స్పందించాలి, ఈయన మీద చర్యలు తీసుకోవాలి. శ్రీకాకుళం జిల్లా అధికారులకైనా స్పందించకపోతే నేను నేరుగా ముఖ్యమంత్రి గారిని కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రికార్డ్స్ అన్నీ కూడా సాక్ష్యాధారాలు అన్నీ కూడా ఆయనకి ఇచ్చి ఆయన మీద చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా అధికారులందరూ కూడా ఈయన మీద చర్యలు తీసుకొని గ్రౌండ్ లెవెల్లో ఎన్క్వైరీ చేయాలి. కావాలంటే సాక్ష్యాధారాలు
Kura, Na contact chain in Evan Jarutundi, Ivedanga Waka Dealer Ni, Wakadika, Maji Adika, Maji MLA, Kalavati Venkatramna Andaga in Chusi, Yevedanga, Gramanlo, Dochkunaro, and my Chiril discourse on a budget, Prabutum Pen, Ventna and my Chiril Disconi, and my Taxanami Arachevels in the gun in Syria Kam J. Sidora Kurtuna. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.